ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. నరసింహ బాలకృష్ణ జన్మదిన వేడుకలు. బోయపాటి సీను డైరెక్షన్లో కొత్త సినిమా షూటింగ్ సోమవారం అభిమాన సమక్షంలో అట్టహాసంగా జరిగాయి. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ బర్త్డే వేడుకలు ఇంత గ్రాండ్గా ఎప్పుడు జరగలేదు. జిల్లాతో పాటు హైదరాబాద్లో కూడా బ్యానర్లు, ఫ్లెక్స్లు, ఫ్యాన్స్, పార్టీ క్యాడర్ బాగానే సందడి చేశాయి. ఒకవైపు రాబోయే ఎలక్షన్లో బాలయ్య పోటీకి రెడీ కావడం ఇందుకు కారణం కావచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ గందరగోళం, అయోమయం, వాతావరణం, క్రమశిక్షణ అనేది కొరవడి అనవసరపు ఆర్భాటం, హడావుడి ఎక్కువ అవుతుంది. బాలయ్య స్పీచ్లో కూడా పదును తగ్గుతుంది. కారణాలు ఏమైనా ఓ పద్ధతి లేని ప్లానింగ్తో ఇలా జరుగుతుందని అభిమానులే నొచ్చుకుంటున్నారు. గతంలో బాలయ్య కెరీర్ పేకల్లో ఉన్నప్పుడు ఇలాంటి వేడుకలు పద్ధతిగా జరిగేవి. భార్గవ ఆర్ట్స్ గోపాలరెడ్డి, బెల్లంకొండ సురేష్, కృష్ణప్రసాద్ వంటి కొందరు నిర్మాతలు ఇలాంటి వేడుకలను సరైన ప్లానింగ్తో చేసేవారని ఫ్యాన్స్ ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. మరెందుకు ఈ మధ్య బాలయ్య పబ్లిక్ ఫంక్షన్స్, కెరీర్ ప్లానింగ్ కానీ గెటప్, మేకప్ వంటి విషయాల్లో రెగ్యులర్గా మిస్ఫైర్ జరుగుతుంది? సోమవారం జరిగిన షూటింగ్ ఫస్ట్ షాట్ గెటప్ సంగతి తీసుకుంటే ఆ మేకప్, విగ్ కలర్ షర్ట్ చూసిన ఫ్యాన్స్ సైతం బాలయ్య ఇంకా మారడా, లేదా తనకి ఎవరు గైడ్ చేయలేరా అని భయపడుతున్నారు. నిజానికి రియల్ లైఫ్లో అందగాడైన బాలయ్య తెరపైన కొన్ని రాంగ్ స్టోరీస్ సెలక్షన్స్, డైరెక్టర్స్తో దెబ్బతిన్నాడు. పైగా ఓవర్ మేకప్, రాంగ్ విగ్స్, రస్టెన్స్తో సోషల్ నెట్వర్క్లో సెటర్స్, కాటన్స్ వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కొన్ని విషయాలు అభిమానులు, సన్నిహితులు బాలయ్యకు చెప్పడానికి భయపడి చెప్పలేకపోవచ్చు, కానీ అవే బాలయ్యకు శాపాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డ్స్ హిట్స్ ఇచ్చిన బాలయ్యకు అభిమానులు చెక్కు చెదరపోవచ్చు, కానీ ఈ జనరేషన్లో ఓ సినిమా థియేటర్స్లో ఆడాలంటే ఆ ట్రెండ్ను బట్టి వెళ్ళాలి, కొన్ని పాత పద్ధతులు వదిలేయాలి, మార్చుకోవాలి. మరి బాలయ్య ఈ ట్రెండ్లోకి మారతాడా? మళ్ళీ ఫామ్లోకి వస్తాడా? పిల్లి మెడలో గంట కట్టేది ఎవరో బాలయ్యకే ఎరికా.